పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ గోన ప్రకాశ్రావుపై పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య చేసిన ఆరోపణలను సీనియర్ న్యాయవాది సత్యనారాయణ రెడ్డి ఖండించారు. గోన ప్రకాశ్రావుపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. ఏపీఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోన ప్రకాశ్రావు జీవితం తెరిచిన పుస్తకమని, ఆయనను విమర్శించే స్థాయి పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్యకు లేదని సీనియర్ న్యాయవాది సి సత్యనారాయణ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1983లో సంజయ్ విచార్ మంచ్ పార్టీ నుండి పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందిన గోనె ప్రకాశ్రావు మిత్రపక్షమైన తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడం ఇబ్బందిగా ఉందని మేనకా గాంధీ అనడంతో పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి గోనె ప్రకాశ్రావు అని తెలిపారు. గోనె ప్రకాశ్రావు ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదని, అవినీతికి పాల్పడలేదని అన్నారు. గోనె ప్రకాశ్రావుపై చేసిన ఆరోపణలను ఖండించారు. తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. ప్రకాశ్రావు గారి గురించి మనందరికీ కూడా తెలుసు, ఆయన తెరిచిన పుస్తకం. ఇవాళ ఒక ఆర్టీసీ మాజీ చైర్మన్ అయి ఉండి కూడా ఒక కార్ లేదు, బస్సులు ఎక్కుతాడు, బస్సులు దిగుతాడు, వస్తాడు. హైదరాబాద్లో కూడా ఆయనే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నాడు. ఎంత సాదా సీదా జీవితం గడుతుండో అంత తెలుసు. ఆయన గురించి విమర్శించేటువంటి నైతిక హక్కు ఎల్ రాజయ్యకి అసలు లేదు. ఆయన పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదు ఎల్ రాజయ్య. నువ్వు నౌకరీ చేసినప్పుడు ఎంత అవినీతిమయంగా ఇన్ని కోట్లు సంపాదించినావు ఇక్కడ అందరికీ తెలుసు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్గా చేసి ఎన్ని ఎంత అవినీతి చేసి సంపాదించినా అంతా తెలుసు. అది గోనె ప్రకాశ్రావు గారి మీద ఆయనే ప్రజలు గెలిపిస్తే పారిపోయిండు అని అన్నాడు. చాలామంది ఇప్పటి జనరేషన్కి తెలియదు. 83లో గోనె ప్రకాశ్రావు గారు ఆ రోజు సంజయ్ విచార్ మంచి ఉన్న టీడీపీ పార్టీ పొత్తులో భాగంగా 5 సీట్లు సంజయ్ విచార్ మంత్కి ఇస్తే పెద్దపల్లి నుంచి సంజయ్ విచార్ మంచి పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేసిండు. ఆయన రాజకీయ ఉద్దండుడైనటువంటి ముకుందరెడ్డిని ఓడగొట్టిండు. తర్వాత క్రమంలో ఆయన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యునిగా, అప్పుడు మీకు అందరికి కూడా తెలుసు షరాబ్ మా అరాకు ఉంటుండే, షరాబ్ సారా తాలూకా వైజ్ గవర్నమెంట్ యాక్షన్ చేస్తుండే. అప్పుడు ఇక్కడ యాక్షన్ జరుగుతుంటే స్థానిక శాసనసభ్యునిగా ఆ రోజు ఒకటే చెప్పిండు ఆయన, ఎవ్వరు ఇక్కడ షరాబ్ మామూలు తీసుకున్నా ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 6 లక్షల రూపాయలు మీరు చందా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండ్రు. వాళ్ళు 6 లక్షలు డిపాజిట్ చేసిండ్రు. అది ఎఫ్డీఆర్లో పెడితే వచ్చిన పైసలతోనే ఇవాళ డిగ్రీ కాలేజ్ కొన్నారు, జాగ్ కొన్నారు. మరి నిజంగా ఆయన అవినీతి పరుడైతే డిగ్రీ కళాశాల కోసం అరా కాంట్రాక్ట్తో 6 లక్షలు ఇప్పించాల్సిన అవసరం లేదు. ఈ 6 లక్షలు ఇచ్చిన బాధ్యతతో ఓపెన్గా ఇచ్చిండ్రు. అది ఆర్డీఓ ఆధ్వర్యంలో ఎఫ్డీఆర్లో పెట్టిండ్రు. మళ్ళీ ల్యాండ్ కొంటప్పుడు అది ఆ పైసలతో ల్యాండ్ కొన్నారు. అదేవిధంగా ఆ రోజు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పైన ఆయన ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని విషయాలపైన ప్రకాశ్రావు గారు బహిరంగంగా వాటిని విమర్శించి వ్యతిరేకించడం జరిగింది. అప్పుడు ఎన్టీ రామారావు మేనకా గాంధీకి ఫోన్ చేసి, మీరు సంజయ్ విచార్ మంచి అనేది ఒక పొత్తులో ఉన్నటువంటి పార్టీ, మా పార్టీ పొత్తుతో మీరు గెలిచిండ్రు, నా పైన విమర్శలు చేస్తున్నారు, ఈయన ప్రకాశ్రావు మీరు కంట్రోల్ చేయాలని చెప్తే మేనకా గాంధీ చెప్పింది ఆయనకు, మనం వారితో పొత్తుల పోటీ చేసినాము, మనం మిత్రపక్షంగా ఉన్నాము, మీరు విమర్శిస్తే నాకు ఇబ్బంది అవుతున్నది, మీరు విమర్శించొద్దు అంటే నా మూలంగా మీరు ఇబ్బంది పడడం ఇష్టం లేదని చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. నిజంగా ఇంత గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటారా అండి? ఇది చరిత్ర, నేను చెప్పే కథలు కాదు. మీరు 83 అప్పుడు రాజీనామా పేపర్లు తీస్తే ఎందుకు చేయాల్సిందో పేపర్లు ఉంటుంది. అంటే ఒక ఎమ్మెల్యే పదవిని ఒకటే ఒక ఎన్టీ రామారావుని విమర్శించొద్దు, మనం మిత్రపక్షంగా ఉన్నందుకు విమర్శించకుండా నేను ఉండలేను, పదవికి త్యాగం చేసి అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని ఈయన మాట్లాడతాడు. ఎల్ రాజయ్య, నీ జీవితం అంతా అవినీతమయమే, నువ్వు మాట్లాడుతావు. నేను ఆయన పారిపోలేదు, ప్రజల మధ్యనే ఉన్నాడు. మాజీ ఎంపీపీ వేముల రామ్మూర్తి మాట్లాడుతూ గోనె ప్రకాశ్రావు ఎంతోమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని, ఎల్ రాజయ్యకు సైతం గోనె ప్రకాశ్రావు మార్కెట్ కార్యదర్శి ఉద్యోగం ఇప్పించారని తెలిపారు. తన ద్వారా సత్యనారాయణ రెడ్డి డబ్బులు అడిగాడని రాఘవపూర్ సర్పంచ్ చేసిన ఆరోపణలను ఖండించారు. ప్రకాశ్రావు గురించి ఎల్ రాజయ్య గారు ఏదో అంటున్నారు, కానీ అసలు ఎల్ రాజయ్య గారికి ఉద్యోగం ఇప్పించిందే ప్రకాశ్రావు గారు. అప్పుడు రామగుండం సత్యనారాయణ పంతులు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు ప్రకాశ్రావు గారి రికమెండేషన్తోనే ఎల్ రాజయ్య గారికి మార్కెట్లో ఉద్యోగం వచ్చింది. అటువంటి ఉద్యోగం ఇప్పించిన వ్యక్తి మీద ఇలాంటి అభాండాలు మాట్లాడడం సరికాదు. ఇంకో విషయానికి వస్తే, యాక్చువల్గా ప్రకాశ్రావు గారు ఎన్నో బూత్స్, ఎన్నో టెలిఫోన్ బూతులు పెట్టించి ఎంతోమంది యువతకు ఉపాధి కల్పించాడు. ఆ కాలంలో ఈ ఉపాధి కల్పించడానికి ప్రకాశ్రావు గారు
దాదాపు మన పెద్దపల్లిలో ఏం లేదన్నా ఒక 50 నుంచి 100 మంది ఉంటారు. వాళ్ళు ఇవాళ గొప్ప స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరికీ బూతులు పెట్టించి ఎంతో ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి ప్రకాశరావు గారు. అలాంటి వ్యక్తి గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తిని తప్పుగా దోవపట్టిస్తుందని అందరికీ వీళ్ళకి ఎవరైతే చేస్తుందో వాళ్లకు మరొకసారి ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాను. రఘాపురంలో ఏదో కొంత ఫండ్ కొరకు సత్యనారాయణ గారు నా ద్వారా రికమెండేషన్ చేయించినని చెప్తున్నారు. అది చాలా పొరపాటు. నా ద్వారా రికమెండేషన్ చేయించింది కాదు, అతనొచ్చి రికమెండ్ చేసింది. నన్ను సత్యారెడ్డి గారిని కేసు నుంచి తప్పుకోమని చెప్పండి, ఎంత అమౌంట్ అయినా ఇస్తానని చెప్తే సత్యనారాయణ గారు అమౌంట్ కోసం ఒక ఇంతవరకైనా జీవితకాలంలో అమౌంట్ కొరకు ఏ పని చేయలేదు, అమౌంట్లు తీసుకోడు, అలాంటి వ్యవహారం జరగదు సత్యనారాయణ దగ్గర. నేను చెప్పి వాపసు పంపించిన వ్యక్తి అతను. అతను ఉల్టా నా మీద చెప్పడం చాలా శోచనీయం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని అలాంటి వ్యక్తులకు మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను.